హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. హౌ ఆర్ యూ ఆల్? సో అరకు ఎందుకు వెళ్ళాను అని చెప్పాను కదా, మా స్కూల్ అలుమ్ని మీట్ ఉంది అని చెప్పి. సో చూడండి, ఇదే మా క్యాంపస్ ఏరియల్ వ్యూ. మీరు ఈ వీడియోలో, నేను చాలా ట్రై చేశాను కలెక్ట్ చేయడానికి నా ఈవెంట్ తాలూకా పిక్చర్స్, బట్ నాకెవరు షూట్ చేయలేదు. చేసినవి వాట్సాప్లో పంపించడం వల్ల సరైన క్లారిటీ లేదు. ఇక్కడ నుంచి మీరు చూస్తారు ఆ డే ఎలా స్టార్ట్ అయ్యింది అన్నది. ఇదొచ్చి మార్నింగ్ 7:00 వ్యూ అండి. అప్పటికే నేను ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి ఉన్నాను, ప్రణవ్యను రెడీ చేస్తూ. ఇంకా మేము మా రూమ్ లాక్ చేసుకుని 8:00 అంతా క్యాంపస్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఒక్క 5 నిమిషాలు కూడా పట్టదు నడవడం. సో ఎగ్జాక్ట్లీ 2:50 ఈ వీడియో ఎంత లెంత్ ఉందో అన్ని మినిట్సే పట్టింది క్యాంపస్కి నడవడానికి. ఒక 150 మీటర్స్ ఉంటుందేమో. అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, చిన్నప్పుడు ఎట్లా మేము నడిచాంరా బాబు ఇంత ఇంత దూరాలు అసలు అని. ఇప్పుడు ఏంటో అడుగు తీసి అడిగేయాలంటేనే మనకి కష్టం అనిపిస్తుంది. వచ్చేసాం స్కూల్లోకి, సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ అరకు ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్. సో ఈ చిన్న బోర్డ్ ఏదైతే ఫస్ట్నో ఉంది చూడండి, స్టోన్లో ఎంబలిష్ చేసి, అది మా చిన్నప్పుడు అలాగే ఉండేది. అది ఇలా ఎంటర్ అవ్వగానే ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, అక్కడ నర్సరీ ఉండేదన్నమాట, లైక్ యూకేజీ ఎల్కేజీ. అండ్ ఇదంతా కూడా చాలా పెద్ద ప్లే గ్రౌండ్. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే, ప్లే గ్రౌండ్లో ఇంటర్ క్యాంపస్ని కూడా స్టార్ట్ చేశారు. +1, +2 ఐసీఎస్ఈ సిలబస్, అదంతా ఇంటర్ క్యాంపస్. ఈ ప్లే గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళం. ఇక్కడ ఒక నాకు మెమరీ ఉంది, చెప్తాను వినండి. ఒకసారి ఇలాగే గేమ్స్ పీరియడ్లో గేమ్స్ ఆడుతున్నాము, లేకపోతే SUPW గడ్డి పీకుతున్నాము. ఒక చిన్న పాంపిల్ల ఉంటుంది, దానికి కూడా కొంచెం మరీ చిన్నది కాదు, బేబీ కాదు, అడల్ట్ కాదు, అది నా షూస్ మీద నుంచి కాలు మీద వెళ్ళిపోయింది. ఇంకా చూడండి, నాకు మామూలుగానే అరుపులు ఎక్కువ. నేను అరిచిన అరుపుకి మా క్లాస్ హాస్టల్ బాయ్స్ అందరూ ఆ పాము వెనకాల వెంట పడ్డం. ఇట్ ఈస్ స్టిల్ అసలు ఎంత నవ్వుకుంటామో కూర్చుని చెప్పుకున్నప్పుడు. అప్పుడు నేను 4th క్లాస్ తెలుసా. అండ్ ఇదంతా ఇప్పుడు వానకి ఇలా కొట్టుకొచ్చింది కానిబట్టి ఈ గడ్డిలోనే మేము లంచ్ చేస్తాము అందరము. స్కూల్లో చేసేవాళ్ళము. ఇక్కడంతా మాతో గడ్డి పీకిచ్చేవాళ్ళు SUPW. డ్రిల్ పీటీ సార్ అయితే ఇక్కడంతా మాకు అన్ని హౌసెస్ వాళ్ళు కలిసి మార్చ్ ఫాస్ట్ ఇదంతా ఉండేది. యాన్యువల్ డేకి కానీ ఏదైనా ఈవెంట్స్కి లెఫ్ట్లో చూసిన బ్లాక్ అయితే నేను 98 ఆ టైంలో లైబ్రరీ అన్నమాట. సో 1st 2 ఫ్లోర్స్ ఉండేది, తర్వాత ఎక్స్టెండ్ చేసి గ్రిల్స్ అంతా చేశారు. అండ్ సూపర్బ్ అంటే సూపర్బ్ అసలు మా స్కూల్. ఇది బోర్డింగ్ కూడా ఉంది లేడీస్కి, అట్ ద సేమ్ టైం బాయ్స్కి, ఐ మీన్ గర్ల్స్కి బాయ్స్కి. మా ఆర్గనైజర్స్ అందరూ ఏం చేశారంటే, కొన్ని మెమరీస్ కలెక్ట్ చేసి గ్యాలరీ లాగా స్టార్ట్ చేసి అన్ని ఫ్లోర్స్లో ఫ్లెక్సీస్ పెట్టారనమాట. పిక్చర్స్వి మీ అంటే ఎవరి బ్యాచ్ వాళ్ళు వాళ్ళు వెళ్ళి చూసుకున్నారు అండ్ చాలా చెరిష్ చేసుకున్నారండి మెమరీస్ అన్నవి. ఫెంటాస్టిక్ ఈవెంట్ అసలు. మనము బేసిక్గా ఏదైనా ఈవెంట్ చేస్తేనే చిన్న చిన్న తప్పులు ఉంటాయి కదా, అదేవిధంగా 50 ఇయర్స్ అంటే 5 డెకేడ్స్ బ్యాచెస్ అన్నిటినీ కలిపి తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద అప్రాక్సిమేట్లీ 500 to 700 మంది అయ్యారండి. 69 నుంచి 2019 వరకు. ఇతను నా క్లాస్మేట్ అనమాట, 5th క్లాస్ వరకు చదువుకున్నాం, తర్వాత ఇంటర్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్నాం మళ్ళీ. సో చూస్తున్నారు కదా, ఇదే స్టేజ్ నేను పర్ఫామ్ చేయబోతున్నాను. మా స్కూల్ బాగుందా? ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? మా స్కూల్కి ఎందుకు వచ్చావు? డ్రెస్ పైకి లాగు. సో ఈ అన్న పేరు సురేంద్ర. ఈ అన్న వచ్చి నాకు సూపర్ సూపర్ సీనియర్ అనుకుంటా, 2000 to 2001 బ్యాచ్. సో నేను అన్న కంపేరింగ్ చేస్తున్నాం అంటే యాంకరింగ్ చేస్తున్నాము. అది కూడా వెల్కమ్ స్పీచ్, ఇనాగరల్ స్పీచ్ అంతా అనమాట. 1st 2 అవర్స్ మాకు ఇచ్చారు, 1st బ్రేక్ వరకు. సో మా కష్టాలు, ఇద్దరిది సింక్ అవ్వాలి, నాన్ సింక్లో వెళ్ళకూడదు. అండ్ మేము
ఎజెండా ప్రకారం మేము రెడీ చేసుకున్నాము మా స్క్రిప్ట్ అంతా. కాకపోతే గ్యాదరింగ్ని గ్యాదర్ చేస్తూ మొత్తం అంతా కూడా ఉల్టా అయిపోయింది. ఫెంటాస్టిక్గా వచ్చింది అన్నారు అందరూ కూడా. This is Surendra of 2001 batch. We together, heartily welcome you to everyone. Heartily kindly together extend a hearty welcome. Idantha pole idantha pole dance. చూసారు కదా, ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. కాకపోతే స్టేజ్ ఎక్కిన తర్వాత అంతా వేరేగా ఉంటుంది. ఎందుకు అంటే ఇట్స్ జస్ట్ స్కెలిటన్ అనమాట. అక్కడ మనము ఇంప్రాంప్టివ్ ప్రెజెంటేషనే ఇవ్వాలి అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇంకా అందరూ వస్తున్నారు కదా అని చెప్పి మన అరకుకి తెలుసు కదా దింసా డాన్స్ అంటే ఎంత పాపులరో, అండ్ దాంతో స్టార్ట్ చేశారు. అక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. యూజువల్గా మేమందరం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసాము. సడన్గా అప్పటికప్పుడు తెలిసి వచ్చిన వాళ్ళకి స్పాట్ రిజిస్ట్రేషన్, అండ్ క్యాంపస్లోకి అందరూ కూడా వాళ్ళ ఎవరైతే ఓన్ వెహికల్స్లో వచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడ పార్క్ చేసుకుంటున్నారు. సో ఆ డ్రమ్స్ బీట్తోనే సిస్టర్స్ అందరినీ కూడా తీసుకొస్తున్నట్లు ఉన్నారు అనమాట. అంటే ఆ టైంకి నేను స్టేజ్ మీద ఆల్రెడీ అందరినీ రండి కూర్చోండి ఆక్యుపై చేయండి చైర్స్ అని చెప్పడం స్టార్ట్ చేసేసాను మేము. యాక్చువల్గా నేను వేరేగా ప్లాన్ చేశాను. బిఫోర్ డే ఈవెంట్కి వెళ్ళినప్పుడే నేను అక్కడంతా మేకింగ్ చేద్దాం అనుకున్నా. మీకు తెలుసు కదా, ఒక పక్క బేబీ, ఒక పక్క రెయిన్, ఒక పక్క అసలు కంపేరింగ్కి రాసుకోవడం సరిపోయింది. సో మొత్తానికి చాలా బాగా జరిగిందండి. నాకైతే నన్ను చాలా అప్రిషియేట్ చేశారు ఫ్రాంక్లీ స్పీకింగ్. మా సిస్టర్ ఒకరు పిలిచి, పాప యునో సుమా, యు ఆర్ లైక్ సుమా అని చెప్పారు. Still I remember the annual days. Still I remember the functions what we celebrated here. Still I remember the March past what we used to do here. Still I remember those things, and to again reinitiate it, again to cherish it, we have come to this day to celebrate the alumni 2019. Whenever you said the March past, I could only remember our PT sir Satyanarayana sir. Yeah, I'm remembering Satyanarayana sir as well as Chitti Babu sir, but I think I'm missing Chitti Babu sir here. I could only hear his rhythm being blown. Yeah, do you remember the gymnastic? Truly, yes. Yeah, I do remember. So what else could you recollect, Surendra? Yeah, I can recollect the gymnastic. I can recollect the drill periods. In the Friday last period, we used to have the drill period. It was awesome. As I was here only till 98, so I'm from the 2003 past year's batch. I could only remember the face of Sunita. But I remember everyone because I studied here from LKG to 10th standard. And if you remember or if you want to at any point in time, let me put a post here. I request every student, every teacher to get seated according to the batches 69 to 2019. Kindly be seated according to the batch wise. We are all in our team, though we are in 13, we should feel that we are in team, so let us run and come fast. No, I see the teams only, those who are from 18 batch, 19 batch, they are on the ground. Then forget about it. Ramur event, it is ours, it is our event, it is what we say it, it is a teamwork, team effort. Yeah, let us put the heart and mind together. All your teachers of your alma mater back at you, joy in wishing you a grand and a great day. And all the day to be your dear ones, and you will be the apple of our eye. Friends, the 10 or 12 years you spend in this...
సో ఈ విధంగా అందరూ ప్లేస్ అవుతున్నారు. ఒక్కొక్కరుగా వస్తూ ఈవెంట్ స్టార్ట్ చేసేసాము. మధ్య మధ్యలో కొన్ని ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, కంప్లీట్గా స్పీచెస్ అయితే బోర్ అయిపోతారు. అండ్ నా యాంకరింగ్ పార్ట్ అయిపోయింది 11:15 తర్వాత. సో సెకండ్ యాంకర్ అన్నమాట స్టేజ్ మీద ఉన్నారు మా క్లాస్మేట్ తను కూడా. అండ్ దీన్ని కూడా పర్ఫామ్ చేసేది నా వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. పెద్దగా నాకు క్లిప్పింగ్స్ లేవు, వీళ్ళు వాళ్ళు వాట్సాప్లో ఫార్వర్డ్ చేసినవి పెట్టండి ఇంకా అందుకనే. లంచ్కి వచ్చేటప్పటికి నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఉంది. నేను వీలు ఉంటే ఈవెంట్ తాలూకా వీడియో మీకు ఇది నచ్చితే ఇంకా కావాలి అంటే ఇంకొక సిరీస్ చేస్తాను, అంటే ఇంకొక ఎపిసోడ్ ఏదైనా పెట్టడానికి ట్రై చేస్తాను. అందరూ ఇప్పుడు స్నాక్స్ బ్రేక్లో ఉన్నారు, స్నాక్స్ తింటూ కూర్చున్న వాళ్ళ వరకు చూస్తూ ఉన్నారన్నమాట. సో చాలా బాగా జరిగింది. మా పాప ఆడిందండి సిస్టర్స్తో, సిస్సి సిస్సి అనుకుంటూ దానికి బెలూమ్ డామ్ అంటుందని చెప్పడం, అదంతా చెప్తుంది వాళ్ళకి బాగా చక్కగా. అందరూ కూడా స్వీట్ అన్నమాట, అసలు మదర్ కేర్ లాగే ప్రేమగా చూసుకున్నారు. ఒక సిస్టర్ కొంచెం అడుగుతూ ఉన్నారన్నమాట నార్మల్ క్వశ్చన్స్, అలాగా మాట్లాడు అంటే లైఫ్కి రిలేటెడ్ ఏం చేస్తున్నారు ఏంటి అని. సో మాట్లాడుతున్నాం. ఈయన చిట్టిబాబు సార్ అని ఒక సార్, ఆయన వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ఈ పాట మీకు తెలుసా, కమల సార్ని సువి సువి సువ్వాలమ్మ ఫెంటాస్టిక్ అసలు అండి. అందరు అసలు ఎక్కడ వాళ్ళు కూడా వచ్చి దెబ్బకి చూసారన్నమాట, అంత బాగా చేస్తారు ఈయన ఈ పర్టికులర్ సాంగ్. సో ఇంతే ఇప్పటికి ఈవెంట్, మీకు నచ్చితే లైక్ చేయండి. కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.